సో పిల్లా నవ్వులేని జీవితం లాంటి ఒక సూపర్ హిట్ సినిమా ఇచ్చిన మా దర్శకుడు, అలాగే రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తాం మామ లాంటి ఎన్నో సూపర్ హిట్లు, ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. ఇప్పుడు టీజర్ చూస్తుంటే కూడా అర్థమవుతుంది, ఈజ్ అండర్ ప్లే క్యారెక్టర్ చేసి ఫైనల్గా తిరగబడరా స్వామి అని క్లైమాక్స్లో ఇరగొట్టినట్టున్నాడు. సో ఈజ్ ఏదో నన్ను ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకున్నాను, చూస్తేనేమో ఫుల్ మాస్ సినిమా లాగుంది. సో అలాగే ఓల్డ్ టీమ్ ఆల్ ది బెస్ట్, అండ్ రవి కమ్ బ్యాక్, అండ్ రాజ్ తరుణ్ కమ్ బ్యాక్. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ నాకు రీబర్త్ అనుకోండి, రీబర్తే అది నాకు ఇస్తున్న గౌరవనీయులు మా శివకుమార్ గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే రాజ్, ఈ సినిమా తర్వాత కాబోయే వన్ ఆఫ్ ద యాక్షన్ హీరో ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, దాంట్లో నో డౌట్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ. యా, నో డౌట్ దాంట్లో. ఈజ్ అ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. డైరెక్టర్కి ఏం కావాలో నేను మానిటర్ దగ్గర నుంచి చైర్లోంచి కొంచెం లేచి అలా చెప్పబోయేలోపు మొత్తం అర్థమైపోతున్నాను, ఓహో ఇది కావాలి కదా అని. సార్ 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 అని చేసేవాడు. అలాగే మాల్వి మల్హోత్రా అండ్ మై డియర్ మన్నారా చోప్రా, చౌదరి వస్తుంది లేనిపోయింది, అలవాటు చేశాడు మన్నారా చౌదరి అని. మన్నారా చోప్రా చాలా మంచి లీడ్ రోల్ చేస్తుంది ఈ సినిమా తర్వాత. వన్ ఆఫ్ ద మోస్ట్ బిజీయెస్ట్ ఆర్టిస్ట్ అయిపోతుంది ఇండస్ట్రీలో. అలాగే నాకు ప్రాణం పెట్టి చేశాడు జేబీ గారు, హీఈస్ ద వన్ ఆఫ్ ద హీరో ఫర్ దిస్ మూవీ. వీటన్నిటికంటే నేను చెప్పాల్సింది మా జవహర్ రెడ్డి, ప్లీజ్ క్లాప్స్ ఒకసారి గట్టిగా కొట్టండి. ఒకవేళ నేను ఏదన్నా కొంచెం సిగరెట్ తాగడం కోసం అటు ఇటు వెళ్తానేమో షార్ట్ గ్యాప్లో, మనకి మా జవహర్ మొత్తం ప్రాణం పెట్టి చేశాడు. ఐ లవ్ యూ జవహర్, లవ్ యూ. ఈ సినిమా తర్వాత చాలా పెద్ద పేరు వస్తుంది జవహర్కి. అలాగే మా పరమేశ్వర్ కానీ, మా మురళి కానీ, మా పక్కి రవీంద్ర గారు కానీ అందరూ ప్రాణం పెట్టి చేశారండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాతో చివరి వరకు ఉన్న మా బోసుగడు, బోసు టీకే అనాలి ఇప్పుడు కూడా, మా మాధవ్, అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా డిఎస్ రావు గారు చాలా సినిమాలు చేశారు ఇప్పుడు దాకా ఆర్టిస్ట్గా, బట్ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూడండి, నన్ను నమ్మండి. మీరు కూడా చాలా బిజీగా పోతున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకి వెన్నెముక నిలిచిన మా బక్కె వేణుగోపాల్ గారు, రాజరవీందర్ గారు, రఘుబాబు అన్నయ్య, భరత్భాటయ్య గారు, పృథ్వీ గారు, చాలా మంచి క్యాస్ట్ అండ్ క్రూ ఇచ్చిన శివకుమార్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.